నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కంటి తుడుపు చర్యగా టీడీపీ వాగ్దానాలు. చెడు వ్యాపారుల నుండి రోజుకి 75 కోట్ల రూపాయలు వసూలు. ఇక గుంటూరులో పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్ ప్రారంభం. ప్రభుత్వ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఏ వర్గానికి చెందిన ప్రజలకు కూడా న్యాయం చేసే విధంగా లేదని, కేవలం కంటి తుడుపు చర్యగా మాత్రమే ఉందని, మైనార్టీ సంక్షేమానికి సంబంధించినటువంటి కారణ చర్యకు సిద్ధం చేయలేకపోతున్నారని వైఎస్ఆర్ సిపి నాయకుడు నజీర్ అహ్మద్ తెలియజేశారు. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేవలం ఎన్నికల్లో గెలుపొందడానికి అనేక వాగ్దానాలు చేసి ఏ వర్గానికి సంబంధించినటువంటి ప్రజలకు కూడా న్యాయం చేసే విధంగా వార్షిక బడ్జెట్లో కూడా ఎక్కడ కూడా కేటాయింపులు చేయకుండా కేవలం కంటి తుడుపు చర్యగా, ముఖ్యంగా యువకులకు సంబంధించినటువంటి నిరుద్యోగ భృతికి కావలసినటువంటి కేటాయింపులు కానివ్వండి, అదేవిధంగా మహిళలకు చెప్పినటువంటి వాగ్దానాన్ని బట్టి వాళ్లకు చేయవలసినటువంటి రుణమాఫీ, ఏదైతే డ్వాక్రా రుణాల మాఫీకి సంబంధించినటువంటి కేటాయింపులు కానివ్వండి, ముఖ్యంగా మైనారిటీలను ఆదుకోవడానికి వాళ్ళకు సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యాచరణను సిద్ధం చేయకుండా ఏదో కంటి తుడుపు చర్యగా తూతూ మంత్రంగా దాదాపు 600 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం గత సంవత్సర కాలంలో ఏదైతే మైనారిటీలకు ఆనాడు 384 కోట్ల రూపాయలు మేము ఈ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం శాంక్షన్ చేస్తున్నామని చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కేవలం 140 కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగతాయి వాళ్ళ తిరిగి వాళ్ళ ఖజానాలు జమ చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సిగ్గు లేకుండా తిరిగి మైనారిటీలను మోసం చేసే విధంగా 600 కోట్ల రూపాయలు మేము శాంక్షన్ చేస్తున్నామని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెడు వ్యాపారుల నుండి రోజుకి 75 కోట్ల రూపాయలు వసూలు అవుతుందని, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసిన తగిన చర్యలు మాత్రం తీసుకోవడం లేదని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ అవగాహన సదస్సును రాష్ట్ర వ్యాప్తంగా 26 ఏప్రిల్ నిర్వహిస్తున్నామని ఏఐటియుసి నగర అధ్యక్షులు మాల్యాద్రి తెలియజేశారు. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు ఏదైతే ఇచ్చిందో ఆ ఆదేశాల మీద అవగాహన సదస్సును 26 తారీఖున నిర్వహించుతూ ఉన్నాం. ముఖ్యంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి చిరు వ్యాపారుల నుంచి రోజుకి 75 కోట్ల రూపాయలు వసూలు అవుతూ ఉందని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పక్క చెప్తూ ఉంది. కానీ వాళ్ళకు సంబంధించి మరి తీసుకోవాల్సిన చర్యలు మాత్రం మరి శూన్యంగా ఉంది. ఏదైతే మరి ప్రభుత్వ అధికారులు వస్తున్నారని, అట్లాగే మరి ముఖ్యమంత్రి గారని అఫీషియల్ ఎవరు వచ్చినా కూడా ఇది వీధి విక్రయదారులన్నీ కూడా షాపులు తొలగిస్తూ ఉన్నారు. బండ్లకు సంబంధించి ఎప్పటికప్పుడు వెండింగ్లు మారుస్తూ ఉన్నారు. మరి 2009లోనే సుప్రీంకోర్టు ఆ రోజునే స్ట్రీట్ వెండింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో వెండింగ్ కమిటీలని ఏర్పాటు చేయటం, వెండింగ్ కమిటీలని ఏర్పాటు చేసిన తర్వాత ఆ కార్డులు, వెండింగ్ కార్డులు అట్లాగే ఐడి కార్డులన్నీ కూడా జారీ జరుగుతూ ఉంది. కానీ గుంటూరులో మాత్రం మరి అది నామమాత్రంగా జరుగుతూ ఉంది. మరి అధికారుల దృష్టికి, అట్లాగే కమిషనర్ దృష్టికి అనేక సార్లు తీసుకెళ్ళినప్పుడు కూడా మరి ఫలితాలు శూన్యంగానే ఉంది. ఈ నగరంలో మరి చంద్రబాబు నాయుడు గారు రాజధాని అయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం పేరుతోటి బస్టాండ్ ఏరియా అంతా కూడా ఈ నెల 31 లోపు ప్రభుత్వ జీవో ప్రకారం ఎస్సీ ఎస్టీ పోస్టులు భర్తీ చేయాలని, ముఖ్యంగా భూమి సమస్యలను, ఎస్సీ ఎస్టీ కులంపై జరిగిన అత్యాచారాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఎస్సీ ఎస్టీల సమస్యలపై చర్యలు తీసుకోవాలని కారం శివాజీ తెలియజేశారు. ముఖ్యంగా భూమి సమస్యలు, ఎస్సీ ఎస్టీలపై జరిగిన అత్యాచారం జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు మీద కూడా నివేదికలు తీసుకున్నాం. విద్యార్థుల సమస్యలపై కూడా వినతి పత్రాలు వచ్చినాయి. అలాగే ఉద్యోగస్తుల యొక్క సమస్యల మీద కూడా వినతి పత్రాలు అందజేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు కూడా క్రమబద్ధీకరించాలని చెప్పేసి కొన్ని విజ్ఞాపనలు వచ్చినాయి. మరి కొన్ని చోట్ల ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం కూడా దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ నెలాఖరు లోపల 31 లోపల ప్రభుత్వ జీవో ప్రకారం
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రెండోసారి అవకాశం ఇచ్చింది. మిగిలి ఉన్న బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా ప్రభుత్వ శాఖల్లో, యూనివర్సిటీల్లో, ప్రభుత్వ రంగ అనుబంధ సంస్థల్లో, ఎయిడెడ్ అన్ఎయిడెడ్ కాలేజీల్లో, విద్యాలయాల్లో ఏదైతే ఈ రోజున బ్యాక్లాగ్ పోస్టులు పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా తక్షణమే భర్తీకి చేపట్టాలి నెలాఖరు లోపల. ఇది కమిషన్ కూడా ఆదేశిస్తున్నాం. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తుంది. 20 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ స్థాయిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం స్మృతివనం ఏర్పాటు చేయడానికి 97.67 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ విడుదల చేసినందుకు, దళితుల గిరిజనుల ఆత్మగౌరవ చిహ్నంగా ఈ అంబేద్కర్ స్మృతివనం. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ సికింద్రాబాద్ నుంచి 10 రైల్వే స్టేషన్ను మన జోన్లో ఫుల్లీ డిజిటల్ పేమెంట్ ఎనేబుల్ స్టేషన్స్గా కమెన్స్ చేయడం జరిగింది. దీనిలో గుంటూరు స్టేషన్ ఒకటి కావడంతో పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్ ద్వారా టికెట్స్ తీసుకోవడం మరియు ఏ ఇతర వస్తువునైనా డబ్బు లేకుండా కార్డుల ద్వారానే కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఏడీఎంఆర్ వినోద్ అంబడి విలేకరుల సమావేశంలో తెలియజేశారు. Other inaugurations, he declared that Guntur station is 100% digitally payment enabled station. It means now all the our valued customers will be able to transact cashless. We have installed 26 point of sale machines to enable all our valued passengers to transact with railways cashless. Now with this they will be able to buy all tickets, then their parcel bookings, catering payments, all pay and use things, including cloakroom also cashless. And this is basically an initiative towards our Government of India, Honorable Prime Minister's initiative to make India as a cashless economy. Now advantages of cashless economy, I'll just tell you. For any commercial transaction, we need to pay by various modes. Cash, one of the easiest and a conventional mode. For that, we have to carry cash also. And the other thing is that we are not able to pay the exact cash. So there is a problem of rendering proper change. So all these problems get solved with this cashless transaction. And the other advantage is actually is that ki we need only a debit credit card, and all our activities are all our payment problems get solved through this. కర్నూలు జిల్లా డోన్లో మున్సిపాలిటీ టెండర్ వద్ద వైసీపీ మరియు టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. నీళ్ళు తాగకూడదమ్మా ఎక్కువ. ఎక్కడ నీళ్ళు ఆచరణ తీసుకోమన్నా అసలు అటు ఆటో విత్తుగా తిన్నారు. మళ్ళీ మాట్లాడుతున్నాం.
ఏపీయుడబ్ల్యూజే ఏప్రిల్ 8న విజయవాడలో నిర్వహిస్తున్న సదస్సు గోడ పత్రికలను ఆవిష్కరించిన రాష్ట్ర సమాచార శాఖ మంత్రి వర్యులు శ్రీ వల్లె రఘునాథరెడ్డి, పలువురు శాసనసభ్యులు, ఏపీయుజే గుంటూరు జిల్లా కార్యదర్శి ఏచూరి శివ, జిల్లా కార్యనిర్వాహకదర్శి మార్కండేయులు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు. నాగలపురంలోని వేదనారాయణ స్వామి ఆలయంలో ప్రారంభమైన 5 రోజుల పాటు జరుగు సూర్యపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈరోజు జరిగిన శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణ స్వామి తేజోత్సవంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జరుగు 5 రోజుల సూర్యపూజలో మహోత్సవంలో సూర్యకిరణాలు స్వామి పాదాలను తాకుతాయని తెలియజేశారు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.